श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीं गुरवे नमः भूतनाथसदानन्द सर्वभूतादया परां रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्य नमोऽस्तुते अखिलभोनदीपं भक्तचिप्तादिसूनं सुरगरमनसेव्यम् తత్మశ్యాది లక్ష్యం హరిహర సుతమీశం తారక బ్రహ్మస్వరూపం శబరిగిరి భావే భావయే స్వామి ఏ శరణమయ్యప్ప ప్రేక్షక మహాషయులందరికీ సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై మూడు బుధవారము శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము వరస ఋతువు భాద్రపద మాసము శుద్ధ త్రయోదశి రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది ధనిష్ట నక్షత్రము ఉదయము ఆరు గంటల ఎనిమిది నిమిషముల వరకు ఉండి తదుపరి శతబిషా నక్షత్రాలను ప్రవేశిస్తుంది శతభిషా నక్షత్రము రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషం వరకు ఉంటుంది తదుపరి పూర్వాభాద్ర నక్షత్రాలను ప్రవేశిస్తుంది అమృత గడియలు రాత్రి పది గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఐదు గంటల యాభై రెండు నిమిషములు వర్జము మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నము రెండు గంటల పదిహేడు నిమిషముల వరకు ఉంటుంది దుర్మూర్తము ఉదయం పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం వరకు ఉంటుంది గులిక కాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది యమగండము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్బ్రాహ్మణుడికి ఆగుబత్ వస్త్రంలో పెసలు దానం చేయడం వల్ల బుద్ధి పీడోపశాంతి అనగా ఇలాంటి బుద్ధి మాధ్యమత్వం సరిగా లేకపోయినా సరైన మార్గంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రత బాగా ఉంటుంది అలాగే బుధగ్రాన్ని ప్రీతికరంగా రత్నం ధరించే నెడల బుధగ్రానికి అత్యంత ప్రీతిదాయకము అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాసులు మిథున రాశి కన్యరాశి ఈ రెండు రాశుల వారికి కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసలు దానం చేసి రత్నం ధరించడం వల్ల విశేష అనుబలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే మిథున రాశి వారు పనస వృక్షాన్ని వారు మామిడి వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషను ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో బుధుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ మూడు నక్షత్రం వారు కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల విశేషను ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి పరిపాలకునైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహ బాగా ఉంటుంది గమనించగలరు అలాగే ఆశ్లేష నక్షత్రం వారు నాగలింగ వృక్షాన్ని జ్యేష్ఠ నక్షత్రం వారు సరళ వృక్షాన్ని రేవతి నక్షత్రం వారు విప్పెట్టును పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేష ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును బుధగ్రాన్ని ప్రీతికరంగా ప్రియంగు కలికా శ్యామము రూపేణ ప్రథమం బుధం సౌమ్యో సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రాతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి బుధగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధాలను కూడా తొలిగిపోతాయి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహ బాగా ఉంటుంది గమనించగలరు అలాగే బుధవారం రోజున శ్రీమన్నారాయణ యొక్క దశావతారాల్లో ఏ ఒక్క అవతారానికైనా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకునవచ్చును శ్రీమన్నారాయణకి ప్రీతికరంగా తులసి దళాలతో అర్చన కానీ తులసి మాలలతోటి అభిషేకం కానీ చేయించవచ్చును తద్వారా శివన్నారాయణ యొక్క అనుగ్రహ బాగా ఉంటుంది అలాగే శివన్నారాయణకి ప్రీతికరంగా విష్ణు శాసనం పారాయణ చేయండి లేదా భగవద్గీత పారాయణ చేయండి భాగవతం పారాయణ చేయండి రామాయణం పారాయణ చేయండి అలాగే గడ్డు సమస్యలు ఉన్నవారు వారు సుదర్శన హోమం కానీ సుదర్శన శతకం కానీ పారాయణ చేసుకునేటలా ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోయి అన్ని విధాలుగా మీరు బాగుంటారు శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది అలాగే బుధవారం రోజున హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామివారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా ఉదయం అయ్యప్ప స్వామివారికి సర్వాభిషేకాలు జరిపించుకోండి అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా అర్చన కార్యక్రమాలు కానీ తులసి దళాలతో అర్చన కానీ అలాగే అయ్యప్ప సోమవారు ప్రీతికరంగా భజన కార్యక్రమాలు జరిపించవచ్చును అన్నదాన కార్యక్రమాలు జరిపించవచ్చును అలాగే గడ్డు సమస్యలు ఉన్నవారు అయ్యప్ప సోమవారు ప్రీతికరంగా పడిపూజ మహోత్సవం జరిపించినలా అరేరి పుత్రుడు సంతోషించి మీకు అన్ని విధాలుగా లాభసారిగా ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు గమనించగలరు అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాసులు మిథున రాశి కన్యరాశి ఈ రెండు రాసుల వారికి ఈ యొక్క శోభకృత నవ సంవత్సరంలో సెప్టెంబర్ మాసం నందున భాద్రపద మాసంలో మిథున రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చే వృత్తి కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది తెలిసిన వారికి సహాయ సహకారాలు అందించగలుగుతారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు సాంఘికంగా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు అన్నింట మీకు జయం చేకూర్చగలుగుతుంది అలాగే కన్యరాశి వారికి గ్రహ సంచర అనుకూలంగా లేదని చెప్పవచ్చును ఏదో రకంగా మీకు చేతికైతే అయితే డబ్బు అందుతూ ఉంటుంది గట్టిగా ప్రయత్నం చేసిన ఫలితం కూడా మీకు లభిస్తుంది చిన్న చిన్న సమస్యలు అయితే వస్తూ ఉంటాయి కానీ మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మెలమెలగా ముందుకు వెళ్ళగలుగుతారు కానీ హఠాత్తుగా అనుకున్న కోరికలు అయితే మాత్రం నెరవేరవు మెల్లమెల్లగా మీ యొక్క పనులన్నీ కూడా నెరవేరుతాయి దైవ సంబంధంలో కార్య కార్యక్రమంలో పాల్గొనండి తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభించడం వల్ల తద్వారా మెల్లమెల్లగా మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి జయ శ్రీమన్నారాయణ్ ఓ నమ శివాయ